దోపిడీ దొంగలు మోసగాళ్లు పట్టపగలు రెచ్చిపోతున్నారు. ఒక్కోసారి దొంగలను దుర్మార్గులను అడ్డుకునే క్రమంలో జనం ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. చాలాసార్లు ఆగంతుకులు బైక్ పైకి వచ్చి మెడలోని గొలుసు లాగి పారిపోవటం చూసాం. నిర్భయంగా బ్యాంక్ ఏటీఎంల్లోకి వెళ్లి దొంగతనం చేయటం చూసాం. బ్యాంకుల్లోకి చొరబడి దోచుకెళ్లడం చూసాం. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాంకులోకి కత్తితో ప్రవేశించిన దుండగుణ్ణి అక్కడి లేడీ మేనేజర్ అడ్డగించింది. ఆ దొంగతో అపర కాళిలా ఎదురు తిరిగి తరిమి కొట్టింది. ఆ దుండగుడు గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ ధరించి చేతిలో కత్తితో బ్యాంకును దోచేందుకొచ్చాడు. ఇది గమనించిన లేడీ మేనేజర్ అతన్ని అడ్డుకుంది. అగంతుకుడు కత్తితో బెదిరిస్తుండగా మహిళ చేతికి దొరికిన ఒక ఇనప వస్తువుతో దొంగను తరిమికొట్టింది. ఇంతలో ఆమెకు మిగిలిన సిబ్బంది తోడవడంతో చేసేదేమీ లేక దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లేడీ మేనేజర్ చూపిన ధైర్యానికి సలాం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.